జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం తోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పుట్టించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై పదలు వేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలు జై బోలు జనసేన జనసేన జై బోలు జై బోలు జనసేన జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం తోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కను
కదులుతనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన, జనసేన. సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన, జనసేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన, జనసేన. విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ వినదించిన సేన, సమాజానికై స్వదేశానికై మొదలు వేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన, సేవ చేయు మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన, జనసేన. జై బోలు, జై బోలు, జనసేన, జనసేన. జై బోలు, జై బోలు, జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి కని వినియోగం రీతిలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని గుర్తించి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి జన సైనికుడికి నాయకుడికి ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయమని పిలిపించారు. మాకు వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే దాదాపు 150 నియోజకవర్గాల్లో ఉదయం నుంచి ఈ శిబిరాలు ప్రారంభమయ్యాయి. చాలా చక్కగా వీళ్ళని ఆదుకోవడానికి ఈ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి జనసేన పార్టీ తరఫున
నాయకులందరూ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు, సమాజంలో మనం కేవలం రాజకీయాల కోసమే కాదు ప్రజల కోసం నిలబడాలి. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న ఈ భవన కార్మికులకి, పేదవారికి మనం అండగా నిలబడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా మన శ్రీనివాస్ గారికి, ఇక్కడ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాం. అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్నబిడ్డలకి, ప్రతి ఒక్కరికి జనసేన తరఫున, జన సైనికుల తరఫున, జనసేన నాయకుల తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణం సగటు మనిషి బతికేలా పరిస్థితులు ఉండాలి, సామాజిక పరిస్థితులు ఉండాలి. మీ అందరికీ తెలుసు నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాల్లో మనం మాట్లాడేవి నిజ జీవితంలో చేయడానికి చాలా కష్టపడాలి. సినిమాలు ఇదే సీన్ చేసి చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతుంది, చాలా బాగుంది సీన్ అంటాం, కానీ వాస్తవంలో చేయడానికి, వాస్తవంలో ఒక ఒక సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి చాలా కష్టపడం. 2.5 గంటల సినిమాలో సమస్యలకు అన్ని పరిష్కారాలు చూపించచ్చు, కానీ వాస్తవానికి చాలా కష్టాలు పడాలి, కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక నేను ఎందుకు, నాకు ఎంతమంది, నేను ఏ రోజున కూడా రాజకీయాల్లో నాకు వ్యక్తిగతంగా నేను ఎందుకు గుర్తింపు నేను కోరుకోలేదంటే, నేను సగటు మనిషికి నిలబడాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు అనగా మీ గొంతు నవ్వాలి, మీ కళ్ళం అవ్వాలి, మీ కడుపు మండితే, మీ కడుపు మంట నా గొంతు రూపంలో బయటకు వచ్చి మీ కడుపు మంటను చల్లార్చాలి అని చెప్పి వచ్చిన వాడిని. అలాగే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సమస్య ఇన్ని, మీరు 5 నెలలు వెయిట్ చేసి 50 మందిని చంపేసిన పదం ఎందుకంటే నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. మనుషుల్ని కత్తులతోనో గొడ్డలతోనో చంపకర్లా, ఒక తప్పుడు పాలసీ విధానంతో కూడా ఆలస్యం చేసి కూడా మనుషులను చంపేయచ్చు. ఈరోజు ఇంతమందికి వచ్చి మేము భోజనం పెట్టడం, భోజనానికి ఇది ఏదో దిక్కులేకాని కాదు, నాకు ఏడుపు వచ్చి ఏం చేయాలి మీకు అని మేము అలగా ఉన్నామని చెప్పే విధానంలో చెప్పాను తప్ప, డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఇంకొకరు ఎవరో కూర్చోబెట్టి ఎక్కడ చోట అన్నం తీసుకుని తినక తినగలరు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీ సమస్యలకి మేము ఉన్నాం అని చెప్పడానికి, ఒక సింబాలిక్గా ఇది చెప్పడానికి మేము చేసాం. నిజంగా మాకు భగవంతుడు ఈ రోజున డొక్కా సీతమ్మ గారి శిబిరాలు పెట్టాలంటే, ఒక జనసేన నాయకులే కాకుండా అన్ని చోట్ల ఉన్న మా అభిమానులు, జన సైనికులు, జనసేన నాయకులే నేను చోట కూడా శిబిరాలు పెట్టారు. ఇది ఇది ఎంత ధైర్యం కలిగిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఆత్మస్థైర్యం తీసేసి ఆత్మహత్యలకి పాల్పడేలా విధి విధానాలు ఉంటాయి, జనసేన మటుకు మీకు ఉన్నాం, మీరు ఆత్మహత్యలకి పాల్పడద్దని చెప్పడానికి ఇది మేము ఈ రోజులో శిబిరాలు పెట్టింది. మేము మీకున్నాం, మేము మీకు బతికున్నాం, మీకోసం మీ తరఫున పోరాటం చేస్తాం. ఇది అలాగే ఇసుక అనేది గత ప్రభుత్వం చేసిన తప్పులు మీ అందరికీ తెలిసి చాలా బలంగా ఎండగట్టిన వాడిని, కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం, అసలు మొత్తానికి ఇసుకని 5 నెలలుగా మీరు కుళాయికి నీళ్ళల్లో వచ్చే ఒక కుళాయిలో నుంచి నీళ్లు కట్టేసినట్టుగా మీరు ఇసుకని అసలు కంప్లీట్ గా ఆపేస్తే, ఈ రోజున ఎంతమంది ఈ రోడ్ల మీదకి వచ్చారు, 35 లక్షల మంది. పనులు లేవు, మనకు తెలియదు ఎందుకు మనకు పని దొరకట్లేదు, ఎందుకు మన చేతిలో డబ్బు రావట్లేదు, ఎందుకు అనిపించదంటే ఇది విధి విధానాల వల్ల. 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి ఇప్పుడు జగన్ రెడ్డి అంటే వాళ్ళు బాధపడతా ఉన్నా, మరి ఏమనాలండి మిమ్మల్ని. నిన్న చెప్పాను, మీ 151 మంది ఎమ్మెల్యేలు మీరందరూ కలిపి కట్టుగా కూర్చొని తీర్మానం చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వైసీపీ నాయకుడు ఏమని పిల్లలు చెప్పండి. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషం లేని వాడిని, కానీ ప్రజల సమస్యల కోసం నేను శత్రుత్వం పెట్టుకుంటాను, ప్రత్యర్థిగా నేను భావిస్తాను ఖచ్చితంగా. కాకపోతే అది నా వ్యక్తిగత ద్వేషం కాదు, జగన్ రెడ్డి గారితో నా వ్యక్తిగత ద్వేషం లేదు, చంద్రబాబు నాయుడు గారితో నా వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ వారి విధి విధానాలు ప్రజల్ని చంపేస్తుంటే, జగన్ రెడ్డి గారి విధి విధానాలు గత ప్రభుత్వంలోనే తప్పులు జరిగినట్టు సరిదిద్దాల్సిన వ్యక్తి
ఎందుకు ఆ 5 నెలలు వెయిట్ చేస్తారో ఆలోచించాలి. అంటే దాంట్లో ఏం కావాలి మీకు? ఇసుక వారోత్సవాలు చేయడానికి 5 నెలలు మీకు సమయం? మీకు 50 మంది చచ్చిపోతారా దానికి? తెలుసా మీరు ఎప్పుడైనా పస్సు ఉన్నారా మీరు? ఈ రోజును కూడా నేను ఎందుకు యాక్చువల్ భవన నిర్మాణ కార్మికులతో కలిసి పోటీ, నేను ఈ రోజున కార్తీక మాసం దీక్షలో ఉన్నాను, సాయంత్రం వరకు ఏకభుక్తంలో ఉంటాను. అందుకని అడిగారు భవన నిర్మాణ కార్మికులు ఒకరు, అడుగుతా మీరు కూడా తినండి అంటే తిండా తినాలని ఉంది కానీ నేను సైడ్ ఉంటాను, నేను ఏకభుక్తం చేస్తాను. అందుకని నేను మనస్ఫూర్తిగా భవన నిర్మాణ కార్మికులకి మీతో కూర్చొని ఇంకొక ఈ రోజున నేను కార్తీక మాసం ఉపవాస దీక్షలో ఉండటం వల్ల నేను తినలేకపోతున్నాను. మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు అడుగుతున్నాను. బొత్స గారికి కానీ వైసీపీలో ఉన్న 150 మంది మంత్రులకు కానీ మీకు ఆకలి బాధ తెలుసా? మీకు మీకు ఆకలి బాధ తెలుసుంటే ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు మీరు చంపలేరు మీ విధి విధానాల వల్ల. చాలా చాలా కడుపు మండే విషయం. మనం సగటు ప్రజాస్వామ్యంలో మనకెందుకని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటే ఒక్కొక్కడు ఎక్కిన తల మీద తైతక్కలాడతారు. తైతక్కలాడడం తీసి తల నేల కింద కొట్టాలి లాంటి వాళ్ళు. మీ అందరికీ చెప్తున్నాను, ఈరోజు ఇంతమంది యువతున్నారు. అలాగే అమరావతి సంగతి కూడా, మీరు రాజధాని అంటే ప్రభుత్వం నేను అడిగింది ఏంటంటే మీరు ఎంత పెద్ద రాజధాని కావాలి, 1000 ఎకరాలు కావాలి. నాకు విధానం తెలుగుదేశం పార్టీతోటి రాజధాని నిర్మాణం ఇక్కడ జరగాల లేదా అన్నది కాదు, మీరందరూ కలిసి నిర్ణయించుకున్నారు. మీరు విఘ్నులు. ఆ రోజున మన జగన్ రెడ్డి గారు ఉన్నారు, మన ప్రతిపక్ష నాయకుడు, ఏం చేస్తున్నారయ్యా మీరు ఆ రోజున ఏం చేస్తున్నారు? ఆ రోజున కూర్చొని ప్రతిపక్ష పట్ల కూర్చొని మీరు అందరూ మూకుమ్మడిగా ఏకగ్రీవ తీర్మానం చేస్తారు కదా, ఇక్కడ అమరావతి వచ్చింది. మీరు ఏకగ్రీవ తీర్మానం అంటే మీరు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు పిలిచిన తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత మొత్తానికి ఆపేస్తే ఎవరు నష్టపోయి? చంద్రబాబు గారి మీద కోపమో లేదంటే బీజేపీ ప్రధానమంత్రి గారి మీద కోపమో? వీళ్ళ మీద కోపం. ఈ రోజున జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఇంతమంది 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధంగా ఉండే వారి కుటుంబాలు దాదాపు 1 కోటి మంది పస్తులతోటి అప్పులతోటి బాధపడ ఉన్నారు. ఒక విధి విధానాలు ఇలా చంపేస్తాయి. ఈ రోజుకి జగన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వంలో మీకు విధి విధానాలు నచ్చకపోయి ఉంటే ఈ రోజు అమరావతిని సైజుని కుదించండి. వాళ్ళు 30,000 ఎకరాలంటే 5,000 ఎకరాల మూడ ఎంతో మీరు నిర్ణయించుకొని చెప్పండి. ఇక్కడ అమరావతిలో నిర్మాణం జరిగితే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు బతుకుతారు. మొత్తం ఏ మూలక పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు, కర్ణాటక పోతా ఉన్నారు, తెలంగాణకు పోతున్నారు, తమిళనాడుకి పోతున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ విధి విధానాలు ఆపేశారు. కొన్ని పులివెందుల్లో క్యాపిటల్ కట్టడం సంతోషం, నేను కూడా వస్తాను. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మీరు పులివెంద అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని పులివెందులో పెట్టుకుంటాను, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే సంతోషంగా మీరు తీర్మానం పెట్టండి, ప్రజల ఆమోదాన్ని తీసుకోండి. అన్ని జిల్లాలకి మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా ఈసారి మీరు గొప్పగా చేయండి పాలన, మేము సంతోషపడతాం. నేను సంవత్సర కాలం పాటు బయటికి రాకూడదని నిర్ణయించుకున్నాం, ఎందుకంటే వారు పార్టీ నిర్మాణంలో ఉందామని. కానీ వీళ్ళు చేసిన విధి విధానాల వల్ల 5 నెలల్లో బయటికి రావాల్సి వచ్చింది. మనం మాకు సంతోషం కాదు, ఒక అద్భుతమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం నాకు అసలు, నేను రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదు, నేను నిజంగా చాలా వేదంతో వచ్చిన వాడిని రాజకీయాల్లోకి. ఈ సమాజం మనాలి, సగటు మనిషి బాధల కోసం మనం నిలబడాలి అన్న తపంతో వచ్చిన వాడిని. 151 ఉన్న ఎమ్మెల్యేలు నిజంగా గొప్ప పరిపాలన అందిస్తే నేను కామ్గా వాళ్ళు చప్పట్లే కొడతాను, నొసలు కూడా పెడతాను. కానీ వాళ్ళు ఏదో బాధపడతా ఉన్నారు ఈ శాపనార్థాలు పెడతానని. అరే నేను శాపనార్థాలు పెట్టాను, నేనే ఋషిని అంటా, మీరు భయపడ్డాను ఏమండి? మనం ఋషులు కాదు, మనం సగటు మనుషులు కదా, మరి ఎందుకు భయపడుతున్నారంటే ఒక సమూహం తాలూకు కడుపు మంట శాపంగా అయిపోతుంది. 35 లక్షల మందిని అంటే నేను చెప్తున్నాను, 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆ కోట ఎలా ఉంటుంది? ఇదే మీ ఎమ్మెల్యే ఇళ్లలో మీకు అన్నం లేకుండా చేస్తే మీరు ఊరుకోగలరా? మీరు రోడ్ల మీదకి రారు, మీ ఇళ్లలోకి మీ భోజనం పంపించకపోతే మీరు కొత్త సచ్చిన గారు ఊరుకుంటారా? చీపిరి పిల్లలు వచ్చి వీరంగం చేరు బయటకు వచ్చి మీరు. అలాగే 150 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీకు ఇదే చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి, చక్కటి పరిపాలన అందించండి. చక్కటి పరిపాలన అందించకపోతే మటుకు మేము చాలా బలమైన వ్యక్తులు జనసేన గుర్తుపెట్టాం. ఎందుకంటే మాకు
చాలా సిద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. అంటే మేము ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఎందుకు మేము ఈ విధంగానే పోరాటం చేస్తున్నాం అంటానికి మేము చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. ఏదో ఒక 5 సంవత్సరాలు ఆ పార్టీలో 2 ఎమ్మెల్యేలను తీసుకొని ఈ పార్టీలో వాళ్ళని తీసుకొని దానికి మేము రాలా. ఎవరన్నా వస్తే వేరే పార్టీల నుంచి కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని రమ్మని అంటాం. మీరు మా భావజాలాన్ని అర్థం చేసుకొని మీరు మా సిద్ధాంతాలను మాట అదని అర్థం చేసుకుని మీకు తలుపులు ఉంటామని నేను వాళ్ళందరికీ తెలియజేశాను. దాని ప్రకారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవకాశం వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సంతోషం, మంచిదే. నాకు నిలబడే వాళ్లే కావాలి, కానీ నిలబడిన వాళ్ళు నాకు అవసరం లేదు. ఒత్తిడి తీసుకోలేని వాడు రాజకీయాల్లో నిలబడలేరు. అంటే మీరు షార్ట్ కట్లు వెతికి దొడ్డిదారులు వెతికి జనసేనకు వస్తే కుదరదు. అందుకే నేను మీ అందరికీ ఈ రోజు ఇంతమంది యువత, దాదాపు 2 లక్షల మంది, 1.5 నుంచి 2 లక్షల జనాభా, దాంట్లో భవన నిర్మాణ కార్మికులు 1/3 వంతు అయితే, మామూలు ప్రజలు, జనసేనకు సంబంధం లేని ప్రజలు, ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు 1/3 వంతు అయితే, ఇంకో వంతు జన సైనికులు మన అభిమానులు. అంటే 2 లక్షల మందిలో మన అభిమానులు వచ్చింది 40,000 మంది, జన సైనికులు వచ్చింది ఇంకొక 20,000 మంది, మిగతా వచ్చిన 1.5 లక్ష భవన నిర్మాణ కార్మికులు, సామాన్య ప్రజలు. ఎందుకంటే మేము అండగా ఉన్నామని చెప్పడానికి ఎంత గొప్పటి గొప్ప విషయం సాధించారంటే, వైసీపీ వాళ్ళు వచ్చిన 5 నెలల్లో 50 మందిని చంపేసి ఇంత ప్రజా తీవ్రత, ప్రజా వ్యతిరేకత వీళ్ళు కూడగట్టుకున్నారు. ఇది నేను మీకు ఈరోజు మాటిస్తున్నా. ఈ 2 శిబిరాలు కానీ, ఈ రోజు 2 రోజులు జరిగే శిబిరాలు భవన నిర్మాణ కార్మికులకి, వారి అనుబంధంగా ఉండే రంగాలన్నిటి వారికి మేము మాటిస్తున్నాం. మీ పోరాటం మా పోరాటం, మేము మీకోసం నిలబడతాం, మీకు అండగా నిలబడతాం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, మీడియా మిత్రులకి, సన్నిహితులకి, అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మనం అడిగింది, చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఓదార్పు యాత్రలో దాదాపు 1,400 మంది, 2,000 మంది చనిపోయారని చెప్పి ఒక అందాజన లెక్కలేసి మీరు ప్రతి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. ఈరోజున 50 మంది చనిపోయారని చెప్పి భవన నిర్మాణ కార్మికులకి వెళ్తే, వీళ్ళు ఓటుకి 2,000, 2,500 ఓట్లు వాళ్ళు సొంత డబ్బులు ఇస్తారు. కానీ ఈ రోజున మేము భవన నిర్మాణ కార్మికులు 5 లక్షలు నష్టపరిహారం అడిగాం చనిపోయిన కుటుంబాలకి. వాళ్ళు ఇవ్వడానికి మనసు ఒప్పట్లా నీ 150 మంది ఎమ్మెల్యేలకి. ఏ రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి మీకు మనసు ఒప్పదా మీకు ఇవ్వడానికి? ప్రగల్భాలు పలకడానికి ఏం మీకు ఉందా? ఆ రోజున వైసీపీకి ఓటేసిన ప్రజలు పిలిస్తేనే కదా అమరావతికి వచ్చింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా ఆపింది, జనసేన ఆపింది. ఆ రోజున వైసీపీ ఆపలేదు, వైసీపీకి తమ్ములేదు. ఆ రోజున తెలుగుదేశం మాట్లాడడానికి ఏం మాట్లాడతారు ఈ రోజు వీళ్ళు? అందుకే ఈ రోజు అడుగుతున్నాం 5 లక్షల పరిహారం ఇవ్వండి వారికి. నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే. మీరు ఓదార్పు యాత్రలో మీరు ఇవ్వగలిగినప్పుడు మీ సొంత డబ్బులు ఇవ్వాలంటలా, మీ భారతీయ సిమెంట్ లో డబ్బులు అడగట, మేము మా కష్టపడే ప్రజలతో పన్నుని వసూలు, శిస్తు వసూలు చేశారు. ఆ శిస్తు నుంచి అడుగుతున్నా ఇవ్వండి 5 లక్షల రూపాయలు. అలాగే ఈ రోజున ఇంతమంది కడితే ప్రతి ఒక్కరిని అడిగా మీకు ఎన్ని నెలల నుంచి పని లేకపోతే, దాదాపు అన్న మాకు 5 నెలల నుంచి పని లేదండి, 5 నెలల నుంచి పని లేదు, కనీసం 10,000 రూపాయలు సంపాదించారు కదా, 10,000 రూపాయలు మీరు ప్రభుత్వం పరంగా ఇవ్వండి. దాదాపు ఒక్కొక్క కార్మికుడికి 50,000 ఇవ్వాల్సిందే. మీరు మనస్ఫూర్తికి డిమాండ్లోని ప్రభుత్వం అంగీకరించాలి, ప్రజలకి న్యాయం జరగాలని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి, పెద్దలు ముప్పల నాగేశ్వరరావు గారికి, అందరికీ పేరు పేరులో వేదికపై నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.